జిల్లా రామచంద్రపురంలో అఖిల భారత విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయాన్ని చేరుకుని ఆర్డీఓ ఎన్ రాజశేఖర్ కు వినతి పత్రం అందజేసిన విద్యార్థులు వెంటనే స్కాలర్షిప్ మంజూరు చేయాలని, పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని, డిఎస్సి విడుదల చేసి పాఠశాలలో ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని, జీవో నెంబర్ 35ను వెంటనే రద్దు చేయాలని, ఎయిడెడ్ కళాశాలలో లెక్చరర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, కార్పొరేట్ కళాశాలలో ఆత్మహత్యల పూర్తి విచారణ చేపట్టి తగిన కళాశాలలపై చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. సుమారు 23 లక్షలు పెండింగ్స్ ఉన్నాయని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హరికృష్ణ జిల్లా కన్వీనర్. మేము 26వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీ నిర్ణయం చేయడం జరుగుతుంది. ఏ విధంగా అంటే డిఎస్సి పోస్టులు వెంటనే విడుదల చేయాలని చెప్పి గంటా శ్రీనివాస్ గారు 9000 పోస్టులు రిలీజ్ చేస్తానని చెప్పారు. ప్రకటన ప్రకటనగానే ఉంది కాబట్టి ఇప్పుడు ఒక పోస్ట్ కూడా రిలీజ్ చేయలేదు. బాబు వస్తే జాబ్ వస్తుందని నినాదం మాత్రం ఉంటుంది కానీ ఇప్పటికొచ్చి ఒక పోస్ట్ కూడా రిలీజ్ చేయలేదు. దాదాపు 2 లక్షల జాబులు రావాల్సి వస్తే గవర్నమెంట్లో ఇప్పటికొచ్చి 18000 పోస్టులు మాత్రం రిలీజ్ చేస్తానని చెప్పారు. అదేకాకుండా జీవో నెంబర్ 35 రద్దు చేసి వెంటనే భర్తీ చేయాలని, టీచర్స్ని భర్తీ చేయాలని, అందుకని కాంట్రాక్ట్ బేస్ మీద నడుస్తున్న టీచర్స్ని వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి అఖిల భారత విద్యార్థి పరిషత్ కోరుకోవడం జరుగుతుంది.